ఎర్రచందనం ప్లాంటేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎర్రచందనం ప్లాంటేషన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, నిజంగా ట్రేడర్స్ ఉన్నారా, దాని ఏ గ్రేడ్ వస్తుంది, దీని పరిస్థితి ప్రస్తుతం, ఇలాంటితో విషయాలతో కూడిన ప్రశ్నలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ ప్రసాద్ సంపంగి, మీరు చూసింది మనీ ప్లాంట్ ఛానల్. '1980 నుంచి '1999 వరకు '95 2000 ఆ సంవత్సరంలో మనం వీరప్పని అని ఇంకా ప్రసార మాధ్యమాలలో వార్తా పేపర్లలో ఎన్నో చూస్తూ ఉంటాం. ఇంకా దాని తర్వాత నుంచి అంతరించిపోతున్న వృక్ష జాతిలో ఈ ఎర్రచందనాన్ని చేర్చి రైతువారికి కూడా ప్లాంటేషన్ చేసుకోవచ్చు అని కొన్ని వార్తా పేపర్లో రావడం జరిగింది. దాని కారణంగా ఎక్కువ మొత్తంలో రైతులు ప్లాంటేషన్ చేసుకున్నారు. 2005 సంవత్సరంలో మరీ విపరీతంగా చేశారు. 2010 నుంచి రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయింది. అక్కడి నుంచి కూడా దగ్గర 250,000 హెక్టార్ల పైచిలకు ఎర్రచందనం ప్లాంటేషన్ అయితే చేసుకోవడం జరిగింది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఈ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎర్రచందనం ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా భారీ మొత్తంలో చేసుకుంది. 15 సంవత్సరాల లోపలనే ఇప్పటి వరకు ఉన్నాయి. అక్కడక్కడ కూడా 20 సంవత్సరాల లోపలనే ఉన్నాయి. వాస్తవానికి ఎర్రచందనం అమ్మాలంటే 25 సంవత్సరాల పై మాటే. రైతు వారికి వేసుకున్న వాళ్ళు అయితే సి గ్రేడ్ వస్తుంది. ఎందుకు మరి నల్లమల ఫారెస్ట్లోనే ఎందుకు ఏ గ్రేడు బి గ్రేడ్ వస్తుంది నల్లమల? అక్కడ యురేనియం ఎక్స్ప్లోరేషన్లు సహజంగానే అక్కడ చెట్లు పెరగడం, ఈ విధంగా అక్కడ ఏ గ్రేడ్ రావడం జరిగింది. ఇప్పుడు వేసుకున్న వాళ్ళ పరిస్థితి అంటే మనం ఇప్పుడు భారీ వేసుకున్న వాళ్ళు 15 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు 20 సంవత్సరాల్లో మాకు ఇంత భారీ మొత్తంలో వేసుకున్నాం కదా, ఎట్లా మా పరిస్థితి ఏందనేది కొంతమంది ఆందోళన పడుతున్నమాట. వాస్తవమే ఎర్రచందనం ఖచ్చితంగా ప్రపంచానికి అయితే అవసరం ఉంది. ఎర్రచందనం అవసరం ఎంతైనా ఉంది. మనకు తెలిసింది సంగీత వాయిద్యాలలో, ఇంకా వైగ్రా ట్యాబ్లెట్లలో, కొంతవరకు మెడిసిన్లో వాడుతున్నది రూపాయికి ఒకవైపు మాత్రమే, ఇంకా నాణ్యానికి ఇంకోవైపు. ఇంకా దాన్ని ఇంకా చాలా మిస్టరీలుగా మిగిలిపోయింది. దాని ఇంకా ఇతర ఇతర విషయాలు కూడా చాలా ఇతర దేశాల్లో వాడుతారన్నమాట. కొంతమంది ఐఏఎస్లు అక్కడ ఉన్న ఐఏఎస్లు కానీ ఇంకా పెద్ద పెద్ద అధికారుల సైంటిస్టుల ద్వారా తెలిసిన విషయం. ఇంకా ఇతర ఇతర కూడా వాడుతున్నారు ఎర్రచందనాన్ని. అయితే ఇప్పుడు చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది అంటే 40 సంవత్సరాలు కొన్ని చోట్ల 40 సంవత్సరాలు 30 సంవత్సరాల చెట్లు కూడా ఉన్నాయి. అంటే అది పర్మిషన్లు రైతు వారికి వేసుకోవడానికి పర్మిషన్ రాకముందు చాలామంది అక్కడక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగిన మొక్కలు అక్కడ ఉండిపోయాయి. 1-2 చెట్లు పట్టుకొని బయ్యర్స్ అయితే రారు. ఒకవేళ ట్రేడర్స్ వచ్చినా కానీ ఏ విధంగా తయారైందంటే, ట్రేడర్స్ ఒకరు, దాని కింద ఉన్న మీడియర్స్ ఒకరు, ఇంకా రైతు వారికి వచ్చే లోపలనే ఈ రైతుకి ట్రేడర్కి మధ్యలో మినిమం 34 మంది తయారవుతున్నారు. ఈ ఒకవేళ ట్రేడర్ వచ్చి వాడు కన్విన్స్ అయ్యి ఈ చికాకు అంత ఎందుకు, మాకు కృష్ణపట్నం పోర్ట్ నుంచి చెన్నై పోర్ట్ నుంచి చాలా ఈజీగా వస్తుంది కదా, అందులో ఒకటి మాకు మంచి ఏ గ్రేడ్ వస్తుంది, మాకు నల్లమల ఫారెస్ట్ నుంచి వస్తుంది అనేది ఈజీగా బయర్స్ అందరూ అటు డైవర్ట్ అవ్వడం జరుగుతుంది. మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంది అంటే, 1, అక్కడ నల్లమల ఫారెస్ట్లో ఎర్రచందన చెట్లను అంతరించిపోవాలి, కంప్లీట్గా అయిపోయి ఉండాలి. లేదంటే అధికారులు, నిజాయితీ గల అధికారులను పెట్టి ఒక ఐదారుగురు ఐఏఎస్ అధికారులను పెట్టి సిన్సియర్గా చేస్తే ఇంతవరకు ఆగిపోయే అవకాశం ఉంది. అప్పుడు రైతు వారీగా ప్లాంటేషన్ తీసుకోవడానికి ఇంకో 5 సంవత్సరాలు భారీ మొత్తంలో, ఇప్పటివరకు 15 సంవత్సరాల చెట్లన్నీ కట్టింగ్కి వస్తాయి, ఖచ్చితంగా 5-6 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఎందుకంటే అన్నీ 20-25 సంవత్సరాలు పై మాటే వచ్చేస్తాయి. ఎవరైనా డైరెక్ట్ కట్ చేయకుండా హోల్ వేసి చెక్ చేసుకుంటే బెటర్. ఒకవేళ ఫారెన్ బయర్ తీసుకోవాలనుకుంటే మన దగ్గర రావాలి డీజెఫ్టీ పర్మిషన్ అని, సిఏటీఈసీ పర్మిషన్లు అని రావాల్సి ఉంటుంది. అతను గవర్నమెంట్ చూపించుకొని మా కంపెనీ నుంచి ఇంత అమౌంట్ పెడుతున్నాం, మేము ఇంత అమౌంట్ మీ భారతదేశంలో పెట్టి ఇగో పలాన్ రైతుల దగ్గర తీసుకుంటే, ఇవన్నీ చేయడానికి మధ్యలో ఉన్న రాజకీయ నాయకులు ఇంక ఇంకా అధికారులు ఈ విధంగా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది కాబట్టి ఈ బయ్యర్స్ ట్రేడర్స్ కూడా ఆ విధంగానే ఇక తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు గవర్నమెంట్ పట్టుకుంది కేవలం 5 నుంచి 10% మట్టికి, 90% స్మగ్లింగ్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. గంగిరెడ్డి అని, భాష అని, వీరప్పన్ అని ఇలాంటి పేర్లు మనం తరచుగా వింటుంటాం ప్రసార మాధ్యమాలలో, వార్తా పేపర్లలో చూస్తూనే ఉంటాం డైలీ. ఇటు దొరకడం, ఒక 2-3 దొంగలకు కూడా పెద్ద పెద్ద కార్లు వేసుకొని పోవడం అవి దొరికినా కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి తమిళ కుళ్ళలు తీసుకోవడం, ఒక చెట్టు కొట్టినందుకు 6,000 రూపాయలు ఇవ్వడం, వాళ్ళకి డబ్బా చూపించడం, బడుగు బలహీన వర్గాల ప్రజలను తీసుకొచ్చి ఆ చెట్లు కొట్టియడం, వాళ్ళు చనిపోయినా పెద్ద యూజ్ లే, చాలామంది చనిపోయారు యూజ్ ఎవరికి ఉంటుంది యూజ్ అన్నట్టుగా వాళ్ళని తీసుకొచ్చి దీన్ని ప్రోత్సహించడం, వాళ్ళు దీనికి అలవాటైపోవడం, మన వాళ్ళు ఎవరు అంత సాహసం చేయరు తెలుగు వాళ్ళు. మన వాతావరణం ఎందుకు పడుతుందంటే మన వాతావరణంలో ఇక్కడున్న మన సారవంతమైన నేలలు, ఈ వాతావరణం ఎర్రచందనానికి, శ్రీగంధానికి, ఇంకా ఈ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వడానికి, ఈ వాల్యుబుల్ ప్లాంట్కి అనుకూల వాతావరణాలు ఉన్నాయి. రైతు వారికి ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడవద్దు, భయపడవద్దు. ఖచ్చితంగా ప్రపంచానికి దీని అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, బయర్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరంతటా మీరు కొట్టుకున్న స్మగ్లింగ్ కిందకి వెళ్తుంది. దీనికి మీరు ఒకవేళ ప్లాంటేషన్ చేస్తుంటే మీ సంబంధిత అధికారులకి ఇన్ఫర్మేషన్ చేయండి, మా దగ్గర ఎన్ని చెట్లు ఉంటాయని ఇన్ఫర్మేషన్ చేయండి. అంతే అంటే ఇన్ని చెట్లు కౌంటింగ్ చూపించుకోవాల్సిన అవసరం,
2015 లో ఒక ప్రాపర్ ప్రకటనల 2016 ఆ టైంలో పేపర్ ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. చాలామంది రైతులు చేశారు, కొంతమంది చేయలేదు. కట్టింగ్ అప్పుడు పర్మిషన్ తీసుకున్నాను. ఇంకా ఈ విధంగా దీని గురించిన అపోహలు, మీ కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు, మీ ఎర్రచందనం కొంటాం, అది కొంటాం, ఇది కొంటాం అని 20 సంవత్సరాల చెట్లు ఉన్నాయని చెప్పి మీ దగ్గర రావడం, తరసపడతా ఉంటారు మీ లైఫ్లో కూడా ఎవరైనా రైతులు ఉన్నట్లయితే. అలాంటి వాళ్ళని అసలైతే మీరు నమ్మొద్దు. ఎందుకంటే ఎర్రచందనం పర్మిషన్ ఉంటేనే తీసుకోవాలి, అతని దగ్గర బయ్యర్స్ లేకపోయినా. వీళ్ళంతా ఒక కోవకు చెందిన మనుషులు. అంటే రీసెంట్గా మనం వింటుంటాం ఎక్కువ ఈ రెండు తలకాయల పాములని, తర్వాత రేడియోలు పాత రేడియోలని, ఏదో సొరకాయ బోర్లని, ఇలాంటి కోవకు చెందిన మనుషులు మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీ దగ్గర తారసపడతూ ఉంటారు. వీళ్ళతో కొద్దిగా రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే వాళ్ళు హైప్ క్రియేట్ చేసి మిమ్మల్ని చెట్టు కొట్టుకున్నారనుక అది మీ స్మగ్లింగ్ కిందకి వస్తుంది. ఇలాంటి పర్మిషన్ లేకుండా మేము తీసుకెళ్తామని చెప్పేసి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా అక్కడ వదిలిపెట్టిపోవడం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ పర్మిషన్లను తీసుకొని అయితే నా మట్టుకు నా అభిప్రాయం ఏంటంటే ఈ రైతువారికి అందరూ ఇంకో 10-15 సంవత్సరాలు అందరికీ చెట్లు భారీ మొత్తంలో చెట్లు రైతువారికి వేసుకున్న వాళ్ళందరికీ కట్టింగ్ వస్తాయి కాబట్టి నా యొక్క అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీంట్లో చొరవ తీసుకొని బొమ్మలు వాళ్ళ అభిరుచి తగ్గట్టు ఇతర దేశాల అభిరుచి తగ్గట్టు బొమ్మలు వాళ్ళ ఇంట్లో సంగీత వాయిద్యాలు వాళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఆడతారు వాళ్ళ అభిరుచి తయారు చేసుకొని ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఇంకా మంచి ఈజ్ అవుతుంది. వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి కూడా అదేగా చేసుకున్నారు ఎక్కువ మొత్తంలో. ఈ విధంగా చేసుకుంటే రైతుకు మంచి ఆదాయం వస్తుంది, గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్ పెరుగుతాయి, గవర్నమెంట్ కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నేను ఎర్రచందనం, శ్రీగంధం, అగరవుడ్డు ఏ ఇతర దీర్ఘకాలిక పంటలైనా సరే సొంతంగా మీరు చిన్న సన్నకారు రైతుల దగ్గర మాత్రం ఒకటే ప్లాంట్ చేసుకొని మాత్రం దాని గురించి ఆశ పెట్టుకొని ఉండకూడదు. ఇతర పంటలు కూడా వేసుకోండి చిన్న సన్నకారు రైతులు. అంటే ఎక్కువ మొత్తంలో అంటే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ పంటలు వేసుకుంటూ కొంతమంది సిటీలో సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళు కళ్ళు కీలైపోతున్నారు. కౌలు గీసిన తర్వాత సారవంతంగా వాళ్ళు ఇంకా ఇతర యూరియా ఇలాంటి అధికంగా వేసి సారవంతమైన నేల దెబ్బతింటారని చాలామంది ఇవ్వట్లేదు. కౌలు కూడా భారీ మొత్తంలో మీకు భూములు ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా సిటీలో ఉంటారు కాబట్టి 10 డేస్ 1 మంత్కి ఒకసారి వచ్చి చూసి వెళ్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు ఒకటే ఏకకాల అంటే ఒకటే పంట వేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఇలాంటి పంటలకి మీరు పొలాల గట్లమ్మటి కానీ ఇంకొకవేళ మీకు 2 ఎకర్స్ 1 ఎకర్ ఉంటే దాంట్లో పొలాల గట్లమ్మటి కానీ వేసుకున్నట్లయితే దీంట్లోనే ఇతర పంటలు అంతర పంటలు ఇంకా ఇతర పంటలు వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, మంచి ఉపయోగాలు ఉంటాయి. దీన్నే నమ్ముకోకుండా ఇంక ఇతర పంటలు వేసుకుంటే మీకు జీవనం కొనసాగుతుంది. ఈ వీడియో ద్వారా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఎర్రచందనం, శ్రీగంధం, అగరవుడు గురించి ఇంకా టింబర్ పర్పస్న ఎన్నో చెట్ల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఇట్లో మీ ప్రసాద్ సంపంగి.